హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సింపుల్గా చికెన్ పకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికన్నా ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం ఇందులో మనం రెగ్యులర్గా తినే ఉప్పు కన్నా కొద్దిగా తక్కువే వేసుకోవాలి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత లేదంటే మనం పకోడీ వేసుకునే ముందు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ లేకుండా ఈ ఫ్లోర్ మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ చికెన్ పకోడి ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే పైన చక్కగా ఎర్రగా ఫ్రై అవుతుంది లోపల మాత్రం చికెన్ ఉడకదు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఎటువంటి కలర్స్ యూస్ చేయటం లేదు ఇష్టం ఉన్న వాళ్ళు రెడ్ ఫుడ్ కలర్ యూస్ చేసుకోవచ్చు ఫైనల్గా చికెన్ పకోడీ రెడీ అయిపోయాయి వీటిని బౌల్లోకి తీసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ ఫ్రెండ్స్ ఈ చికెన్ పకోడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్